సంగారెడ్డి జిల్లా చౌదరిపల్లి వాగుకు వరద ఉధృతి పెరిగింది. పనులకు వెళ్లిన రైతు కూలీలు వాగు అవతలే చిక్కుకుపోయారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు తాళ్ల సాయంతో రైతు కూలీలను బయటకు లాగారు. ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలంలో ఉప్పొంగిన చీక్మ్యాన్ వాగులో నలుగురు పశువుల కాపర్లు చిక్కుకున్నారు. కాల్వ అంజయ్య, కాల్వ దత్తు, బత్రుల నరసయ్య, అబ్బేన రవిగా వాళ్లను గుర్తించారు. వీరిని కాపాడేందుకు అధికారులు సహాయక చర్యలు చేపట్టారు, రక్షించారు. ఖమ్మం జిల్లా మధిరిలో సెంట్రింగ్ సామాగ్రి దొంగిలించిన వాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. గోడౌన్ నుంచి రెండు ఆటోల్లో సామాన్లు ఎత్తుకెళ్లినట్టుగా యజమాని ఫిర్యాదు చేయడంతో సీసీ ఫుటేజ్ పరిశీలించి నేరస్తులను పట్టుకున్నారు. నారాయణపేట జిల్లా కోస్గి ప్రభుత్వ ఆసుపత్రి నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారింది. హాస్పిటల్ బిల్డింగ్ పాతది కావడంతో పెచ్చులూడి పడుతున్నాయి. ఆసుపత్రి ప్రాంగణంలో తాగుబోతులు అడ్డగా మార్చుకున్నారు.